ఇక పారిశ్రామిక అభివృద్ధిలో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోని రెండో స్థానంలో ఉందని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు అనేక వనరులు ఉన్న తూర్పుగోదావరిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఆయన తెలిపారు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పాలసీలను మార్పు చేస్తుందంటున్న జనరల్ మేనేజర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఈ జిల్లాలో అయితే అనేక వనరులు ఉన్నాయి దీన్ని యూటిలైజ్ చేసుకునేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా పరిశ్రమల శాఖ కానీ ఈ వనరులను వినియోగించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అయితే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక విధానంలో కూడా కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది పారిశ్రామిక వేత్తలను కూడా ప్రోత్సహించే త్వరతగతిన పరిశ్రమలు స్థాపించేందుకైతే అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి జిల్లా పరిశ్రమల శాఖ జిఎం శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే తూర్పుగోదావరి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చెందేందుకైతే అనేక వనరులు ఉన్నాయి జిల్లా అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు అదేవిధంగా అగ్రికల్చర్ ఆస్పెక్ట్లో కానీ ఈవెన్ కోస్టల్ లైన్ ఎక్కువ ఉండటం వల్ల కానీ మనకి వనరులు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ వనరులని వాడుకుంటూ ఇక్కడ ముఖ్యంగా ఈ కేజీ బేసిన్ అని చెప్పంటాం కదా కృష్ణా గోదావరి బేసిన్ ఉండటం వల్ల ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలకు సంబంధించి పర్టికులర్గా ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి వాటిలో ఏంటంటే ఒక పదివేల ఎకరాల కాకినాడ సెజ్ కే అంటారు కే పదివేల ఎకరాలను అలాట్ చేసి అది కోస్ట్ బెల్ట్ లైన్లోనే ఎలాంగ్ విత్ పోర్టుని కూడా డెవలప్ చేస్తూ చేస్తున్న పదివేల ఎకరాలు ఉండటం వల్ల ఆ పదివేల ఎకరాల్లో కనుక ఏవైతే ప్రపోజ్ చేసిన ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ప్రపోజ్డ్ ఇండస్ట్రీస్ కనుక ఈ కాకినాడ ఏరి బెల్ట్ కనుక ఈస్ట్ గోదావరికి రావడం జరిగితే కాకినాడ పిక్చర్ మొత్తం ఎంటైర్ పిక్చర్ కంప్లీట్గా మారిపోతుంది రెండవది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని అది కూడా మన దగ్గర నోట్గా వెళుతూ ఉంది విసిఐసి ద్వారా చాలా డెవలప్మెంట్స్ మన కాకినాడ పరిధిలో చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో బాగా పోతూ ఉన్నాయి కాబట్టి అది కూడా ఈ ఈస్ట్ గోదావరి ఇండస్ట్రియలైజేషన్కి బాగా ఉపయోగపడుతుంది ఇప్పటికే ఈ సిక్స్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ లార్జ్ అండ్ మెగా యూనిట్స్ మన జిల్లాలో ఉన్నాయి వీటితో పాటుగా ఒక ఎనిమిది వేల ఆరు వందల ఆర్డ్ ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై ఎనభై రేంజ్లో ఎంఎస్ఎంఈ యూనిట్స్ కూడా ఉన్నాయి ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇన్ని ఉండటం వల్ల మోర్ దాన్ లక్షా యాభై వేల పైన పైచులకు ఈ ఇండస్ట్రీస్ ద్వారా ఉపాధి పొందుతూ ఉన్నారు సార్ జిల్లాలో మేజర్గా ఉన్న ప్రాజెక్టులు ఏంటి అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి అసలు ఈ జిల్లా నుంచి ఏ విధమైన గ్రోత్ ఉంది ఇండస్ట్రియల్ పరంగా ఫర్ ఎస్సీ ఎస్టీకి సపరేట్ పాలసీని అదేవిధంగా ఒక త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది దాన్ని వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసము అనే పేరుతో ఆ పాలసీ తీసుకురావడం జరిగింది ఆ పాలసీలో ఏమని ఏమి సపోర్ట్ చేస్తాము అంటే నాట్ ఓన్లీ యాక్చువల్గా ఇండస్ట్రియల్ యాక్టివిటీసే కాకుండా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కాకుండా జనరల్ సర్వీసింగ్ యాక్టివిటీస్ అన్నిటికి కూడా సపోర్ట్ చేస్తున్నాము ఎక్కడి నుంచి మొదలుపెట్టి అంటే ట్రాక్టర్ ట్రైలర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ట్యాక్సీ వెహికల్స్ అప్ ఇన్నోవా వరకు కూడా వెళ్తుంది ఈవెన్ జేసీబీలు ఇంకా చెప్పాలంటే ఈవెన్ అప్ టు బస్సెస్ బస్సులు లారీసు టిప్పర్సు ఈ టైప్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీసు పౌల్ట్రీ ఫార్మ్స్ ఈవెన్ ఫ్లోరికల్చరు పరిశ్రమల శాఖ నుంచి అయితే అన్ని విధాలా మేము కోఆపరేట్ చేసి పరిశ్ర జిల్లాని అభివృద్ధి రంగంలోకి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది కేవలం మన శ్రీధర్తో నవీన్ ప్రైమ్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా